నమస్కారం అండి. ఈ ధర్మం మీకు తెలుసా కార్యక్రమానికి స్వాగతం. రోజులు మారిపోయాయి. ఈ దైనందిన జీవితంలో ఉరుకుల పరుగుల కాలంలో పురుషులకు అస్సలు టైమే ఉండట్లేదు. అలాగే ఇంట్లో స్త్రీలకు కూడా చాలా బిజీగా ఉంటున్నారు. మరైతే ఇంట్లో కానీ బయట కానీ పూజ ఎవరు చేయాలి? స్త్రీలు బహిష్టు సమయంలో కానీ లేదా వేరే ఇతరత్ర ఏ సమయాల్లోనైనా లేనప్పుడు పురుషులే పూజ చేయవచ్చా అనే సందేహాలు చాలామందికి కలుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడాను బ్రాహ్మణోత్తములు ఇచ్చిన సలహా ఏంటో ఇప్పుడు చూద్దాం. మన సనాతన ధర్మంలో పురుషులకు పెద్దపీట వేశారు. పూజాది క్రతువులు, దైవ కార్యక్రమాలు, యజ్ఞయాగాలు, సంస్కరణ కర్మలు ఏవైనా పురుషుల చేత చేపించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఇంట్లో అర్చన దగ్గర నుండి ఆలయంలో పూజ వరకు అన్నీ పురుషులే చేస్తూ వస్తున్నారు. అయితే ఆయా కార్యక్రమాలు చేయటానికి గృహిణి ఇంట్లో గృహస్థు ధర్మంలో భాగంగా పూజకు కావలసిన సామాగ్రిని, నైవేద్యాన్ని, కావలసిన వస్తువులను అందుబాటులో పెడుతూ భర్తకు అండగా ఉంటూ పూజా కార్యక్రమంలో పాల్గొంటుండటం ఆచారం. మన వేదకాలం నుంచి పురాణేతిహాసాల్లో చెప్పినట్లుగా పురుషుడు పూజ చేసినట్లయితే ఆ పూజలో కర్తకి అంటే చేయించేవాడికి 25 పాళ్ళు, ప్రేరకః అంటే సామాగ్రి అందచేసేవారికి 25 పాళ్ళు, కుటుంబకః అంటే దేశంలో ఉండేవారు, ఇంట్లో ఉండేవారు, అలా మిగతా వారందరి కోసం ఒక 25 పాళ్ళు చొప్పున ఆనాటి పూజా క్రతువులోని ఫలం వెళ్ళిపోతుందన్నమాట. అంటే ఆయన చేసిన పుణ్యకార్యంలో 75 పాళ్ళు వేరే వారికే వెళ్ళిపోతుంది, కేవలం 25 పాళ్ళు మాత్రమే తనకి దక్కుతుంది. అయితే గృహస్థాశ్రమంలో భార్య అన్ని అయి పూజకు కావలసిన సామాగ్రితో పాటు ఇంట్లో పిల్లల్ని చూసుకోవటం, సమకూర్చడం, పూజా మందిరాన్ని శుభ్రం చేయటం వంటి అనేక కార్యక్రమాలు చేస్తూ పూజా కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేస్తుంది. అలాంటప్పుడు భర్త చేసుకున్న పుణ్యాల్లో 50% భార్యకు వెళ్ళిపోతుంది. కాబట్టి పురుషుడు తన పుణ్యఫలాన్ని పెంచుకుంటూ పోవాలి అంటే ఆయనే పూజ చేయాలి. ఇది మన ధర్మం, సనాతన ధర్మం. ఈ ఉరుకుల పరుగుల రోజుల్లో కొన్నిసార్లు కుదరటం లేదు కాబట్టి పూజ చేయలేకపోతున్నా పురుషుడే పూజ చేయాలి అన్నది మహర్షుల నిర్ణయం. కాబట్టి మీ ఇళ్లలో కూడాను పురుషులే అర్చనాది క్రతువులు నిర్వహించేలా ప్రయత్నం చేయండి. లేదంటే స్త్రీలే పూజాది కార్యక్రమాలు చేపట్టినట్లయితే ఆ పుణ్యఫలం వారికే దక్కుతుంది. ఇవాళ చక్కటి ధార్మిక విషయం తెలుసుకున్నాం కదా, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ధర్మ విశేషాలు తెలుసుకోవటానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.